మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ఎంఆర్పిఎస్ ర్యాలీ వర్గీకరణ చేపట్టకుండానే డిఎస్ఏ నియామక పత్రాలు అందించడం ఎస్సీ మరియు ఉపకులాలను అవమానించడమే ఎంఆర్పిఎస్ మాదిగలతో పెట్టుకుంటే మసైపోక తప్పదు అని ఎంఆర్పిఎస్ నాయకులు అన్నారు. ఈరోజు మెదక్ జిల్లా రామదాస్ చౌరస్తా నుండి నిరసన కార్యక్రమం చేసి మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విడతపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాటను కట్టుబడి లేకుండా మానలకు కుమ్మక్కై వాళ్ళకు అనుకోకుండా ఉద్యోగాల నియమక పత్రాలు ఇవ్వడం దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ ఎస్సీ ఏబీసీ వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటం మరి 30 సంవత్సరాల పోరాటం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అప్పుడే శాసనసభలో మాట ఇచ్చిండు ఆర్డినెన్స్ అయినా తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఈ కట్టిపొల్లి మాటలే తప్ప మాదిగలకు చేసింది ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇలా మాలలు అధికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా పలుకుబడిలో ఉన్నారు కాబట్టి మాలలకు కుమ్ము కాస్తున్నాయి అని చెప్పేసి మేము సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మాదిగల జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది, మాలల జనాభా తక్కువ ఉంటుంది. కానీ ఆర్థికంగా ఉండొచ్చు కానీ జనాభా పరంగా మేము ఎక్కువంటాం కాబట్టి ఇప్పటికైనా మీరు మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోతే రాబో రోజుల్లో అందరిని సమాజాన్ని కూడగట్టి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ జై భీమ్ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రమే చేస్తుంది నేనే వర్గీకరణ మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆ రోజు నుంచి మాదిగలను మాదిగ ఉపకులాలను 59 ఉపకులాలను నమ్మించి మరి అవసరం అనుకుంటే ఉద్యోగ నియామకాలు ఆపేసి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా నేను వర్గీకరణ చేసి ఉద్యోగాల నియామకాలు వర్గీకరణ ద్వారానే చేపడతామని చెప్పి ఆ రోజు మమ్మల్ని మోసం చేసి మాటిచ్చింది కాబట్టి మేము దానికి 2 నెలలు మౌనం వహించినాం. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు వర్గీకరణ ఉద్యమం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు మాకు కొంత అండదండగా ఉన్నాడు కాబట్టి ఈయన నిజంగా మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము 2 నెలలు మౌనంగా ఉండవలసి వచ్చింది. కానీ ఆయన మాకు మోసం చేసేంత వరకు తెలియలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద మోసకారివో మాదిగ మాదిగ ఉపకులాలు 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన అంతతో అంతకంటే ఎక్కువ పెద్ద మోసకారి అని చెప్పి మాకు అర్థమైంది కాబట్టి దానికి అనుగుణంగానే మా గౌరవ మందర్శ మాదిగ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల ప్రకారమే ఈరోజు కలెక్టరేట్ అన్ని జిల్లాల కలెక్టరేట్లు ముట్టడి నల్ల బ్యారేజీలతో నిరసనలు ముట్టడి ఉంది కాబట్టి ఇంకా ముందు ఏ కార్యాచరణ తీసుకున్నా ఆ కార్యాచరణకు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్.